యేసుక్రీస్తుని మీదకి నా వందనాలు. ఇదైన వాక్య దిన నిమిత్తము అపొస్తల కార్యములు 22:10 చదువుకుందాము. అప్పుడు నేను, ప్రభువా నేను ఏమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడినని నాతో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, షాలోమ్, మరణాద. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, పెద్దలారా, చిన్నలారా, యవనస్తులారా, వృద్ధులారా, ఈ సమయంలో మీ అందరికీ గిడియోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ నెల్లూరు, అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ నెల్లూరు వారు మీకు శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. సర్వే జనో సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, సామరస్య భావనలో సహోదర భావంలో ఉండాలి. యుద్ధాలు ఇంటర్నేషనల్గా యుద్ధాలు యుద్ధ వాతావరణాలు అనుకుంటున్నప్పటికీ కూడా మనందరం సమాధానం కలిగి ఉండాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ బ్రేక్ కాకూడదు. గత 15 రోజుల క్రితం కేరళలోని వయనాడు జిల్లాలో మేపాడి అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి విషాదం, కొండ చర్యలు విరిగిపడిపోయి ఆ ప్రకృతి యొక్క బీభత్సం, రక్త ప్రకృతి యొక్క ప్రళయాన్ని, ఆ ప్రకృతి వైపరీత్యాన్ని మనం చూసాం. ఇంచుమించు 500 మంది వరకు ప్రజలు కొండ చర్యలు విరిగిపోవడం వలన రాత్రికి రాత్రే నిద్రలోనే ఆ నీళ్లలో జలంలోనో లేకపోతే ఆ బురదలోనే వారు సమాధైపోయారు. ప్రకృతి చేసినటువంటి సమాధి కార్యక్రమం అది. రూల్స్కి వ్యతిరేకంగా రిసార్ట్లు అవి స్థాపించేసి, లేకపోతే ఆ వాతావరణాన్నంతా బలహీనపరిచేసి చెట్లు కొట్టేసి అడవులు కొట్టేసి అడవులు డిఫారెస్టేషన్ చేసి ప్రకృతి మీద వారు ప్రతీకారం చూపించినప్పుడు ప్రకృతి తిరిగి ప్రతిస్పందించి ప్రతీకారం చేయడం అనేది విచిత్రమైన విషయం. ఎంతోమంది తమ ఆస్తిపాస్తులను కోల్పోయారు, తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు, కుటుంబాలు కుటుంబాలే పాడైపోయినాయి. చూసారా, ప్రకృతి కన్నెర్ర చేసింది అనే పత్రికల్లో వాటిలో వచ్చి ఉంటుంది. దేవుడు అనుమతించాడు కొన్నిటిని, దేవుడు అనుమతిస్తాడు కొన్నిటిని. అప్పుడెప్పుడో కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళు హెచ్చరికలు చేశారు ఇక్కడ ఉండడానికి వీల్లేదని. ఇప్పుడు ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని అక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదని అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరొక ప్రాంతాలకు పంపించేశారు. ముల్లపెరియార్ అనేటువంటి ప్రాంతంలో డ్యాము పగిలిపోయేటువంటి పరిస్థితి ఉందని, ఆ వయనాడులోనే భూమిలోంచి ఏవో శబ్దాలు వస్తున్నాయని. ఇటువంటి చిన్న రాష్ట్రమైనటువంటి 14 జిల్లాలు ఉన్నటువంటి గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలువబడినటువంటి కేరళ రాష్ట్రం యొక్క పరిస్థితి భయంకరంగా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే యుద్ధం, ఇజ్రాయెల్ దేశం మీదకి ఇరాన్ దాడులు ఆరంభించింది. పరిస్థితులు ఎంత దారుణంగా మారుతున్నాయో అర్థం చేసుకోండి. మనందరం 3వ ప్రపంచ యుద్ధంలోకి అడుగు పెట్టబోతున్నామేమో అన్న పరిస్థితి. అంతర్జాతీయ యుద్ధాలు ఒకవైపు అయితే అంతర్యుద్ధాలు మరొక వైపు, కోల్డ్ వార్స్ లేకపోతే ఇన్నర్ వార్స్ అనేవి నిజంగా అవి కూడా సంఘాల్లో సమస్యలు, సంఘాల్లో విభజనలు. భూమి మీద సమాధానం అన్నారు కానీ భూమి మీద సమాధానం లేని పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం మనం ఒక క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నట్టుగా ఉన్నాం, ఒక కేవోస్లో ఉన్నట్టుగా, ఒక అయోమయ స్థితిలో ఉన్నట్టుగా ఉన్నాం. కనుక ఇవన్నీ చక్కబడాలి, దైవ కార్యాలు జరగాలి. బంగ్లాదేశ్లో పరిస్థితి భయంకరంగా ఉంది. అక్కడి నుంచి అనేక మంది వచ్చేస్తున్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీల మీద దాడులు, ఎక్కడ వెతికినా కానీ శాంతి అనేది కనిపించడం లేదు. మన భారతదేశంలో కాశ్మీర్లో సరే, మణిపూర్లో సరే, ఇంకా ఆయా ప్రాంతాల్లో అధికార మార్పిడి జరగడం వల్ల అధికార పక్షం ప్రతిపక్షం వాళ్ళు, లేదా ప్రతిపక్షం కాని వారు ప్రత్యర్థులైనటువంటి పార్టీ వారు, ఇలా దాడులు ప్రతిదాడులు, ప్రేమ మచ్చుకైనా కనిపించని పరిస్థితుల మధ్యలో ఉన్నాం మనం. ప్రేమ, సమాధానం, సంతోషం అనే మాటలు అవి చెప్పుకోవడానికి బాగున్నాయి ఈ రోజుల్లో, కానీ అవి అంత ప్రాయోగికమైన మాటలు కాదేమో.
కొన్ని సంవత్సరాలకి మన నెక్స్ట్ జనరేషన్ లేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు అడుగుతారేమో, ఏమండి సంతోషం అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి. కంప్యూటర్లు టెక్నాలజీ మాత్రమే ఎరిగినటువంటి ప్రజలు మనల్ని అడుగుతున్నప్పుడు ప్రేమ అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి, అటువంటి అనుభవాలు కూడా ఉన్నాయా, అటువంటి అనుభవాలు వాస్తవమేనా అది కేవలం ఊహ మాత్రమేనా అని అడిగేటువంటి పరిస్థితులు వస్తాయేమనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల మధ్యలో మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. నిన్న ఎపిసోడ్లో మనం ప్రభు యొక్క ప్రశ్న, యేసుక్రీస్తుల వారి ప్రశ్న, భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేటువంటి ప్రశ్నను చివరి ప్రశ్నగా ప్రభు అడిగినట్లుగా మనం చూస్తున్నాం పేతుర్ని. అయినా నీకెందుకు, నువ్వు నన్ను వెంబడించు నీకెందుకు అని ఇలా కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆయన. ఇంచుమించు 100కు పైగా ప్రశ్నలు వేశాడు ప్రభు. వాటిలో ఒక ప్రశ్న ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని దమస్కు మార్గములో కనిపించినప్పుడు ఆయన వేసినటువంటి ప్రశ్న చూడండి. ఏంటి ఆ ప్రశ్న? నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నీకు నాకు పగ ప్రతీకారం ఏంటి? నీకు నాకు మధ్యలో మనం ఎప్పుడు కలుసుకుంది లేదు, నీకు నాకు మధ్యలో ఎందుకు ఈ గొడవ? స్తోత్రం. పూర్వపు కక్షలు ఏంటి, ఏం లేవు అసలు, ఏంటి నీకు నాకు మధ్యలో ఏంటి అసలు ఇదంతా? నువ్వు నా ప్రజలను శిక్షించడం ఏంటి? ఏ విధంగా ఫరో దేవుని ప్రజలను హింసించాడో, ఏ విధంగా ఫరో ఇస్రాయేల్ ప్రజలను 430 సంవత్సరాలు నలిపివేశాడో. ఫరో అంటే ఒక్క ఫరోనే కాదు, ప్రతి రాజు కూడా ఫరో అని పిలువబడ్డాడు. కాబట్టి అలాగా ఫరోల చేతిలో వాళ్ళు నిజంగా దారుణమైన అనుభవాల గుండా వెళ్ళారు. వాళ్ళు మిక్కిలి హీనదశకు వచ్చారు, బానిసలు అనేటువంటి ఒక కొత్త పేరు సంపాదించుకున్నారు, స్వతంత్ర జీవులు స్వతంత్రులు అనేటువంటి పేరు ఏమాత్రం పొందలేని పరిస్థితి వాళ్ళది. 1-2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు సుదీర్ఘ సంవత్సరాలు. అయినప్పటికీ కూడా ఆ జాతి ఆ జనాంగము బలహీన పడిపోకుండా ఆ జాతి యొక్క జనసంఖ్య పెంచుతూ దేవుడు కార్యాలు చేశాడు. 20 లక్షల మంది 20 లక్షల మందిని పోగొట్టుకున్నాడు ఫరో. వాళ్ళ మతంతో కాంప్రమైజ్ కొత్త మతాన్ని సృష్టించున్నా, లేకపోతే వాళ్ళ మతము తన మతం ఈజిప్షియన్ మతం అంతా కలిపి చేసుకున్నా, కాంప్రమైజ్ అయిపోయింటే బాగుండేది, కానీ అలా చేయలేని పరిస్థితిలో వచ్చాడు. వాళ్ళు అక్కడి నుంచి విడిపోయి వచ్చారు. ఇస్రాయల్ ఎవరికి కూడా తమ వెళ్ళిపోతామని నమ్మకం లేదు, కానీ వాళ్ళని దేవుడు విడుదల ద్వారా, ఫరోకు బుద్ధి చెప్పడం ద్వారా, 10 తెగుళ్ల ద్వారా వారికి ఒక ప్రత్యేకమైన విడుదల కలుగు చేసినట్టుగా, నిర్గమనం కలుగు చేసినట్టుగా, ఎక్సోడస్ కలుగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు యొక్క ప్రశ్న కనులు తెరిపించిన ప్రశ్న అని, ప్రభు యొక్క ప్రశ్న జవాబు లేని ప్రశ్న అని. ప్రభు యొక్క ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేదు, ఎంత జ్ఞాని అయినా, ఎంత విజ్ఞాని అయినా, ఎంత శాస్త్రవేత్త అయినా కానీ. 3వది ఆలస్యంగా జవాబు ఇవ్వబడిన ప్రశ్న అని. స్తోత్రం. తిమోతితో చెప్తున్నట్టుగా ఎఫెసీ సంఘములో టెంపరరీ పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు తిమోతికి ఇచ్చిన, ఇదిగో తెలియక అవిశ్వాసం వల్ల చేశాను తిమోతి, కాబట్టి క్షమించబడ్డాను, తెలిసి నేను చేయలేదు, తెలియక చేశాను, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు, తండ్రి ప్రభువా ఈ నిందన వీరి మీద మోపకము అని స్తెఫను ప్రార్థన చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. 4వది అది ఆదామును అడిగిన ప్రశ్న లాంటి ప్రశ్న అని. తోట అనుభవంలోంచి వెలుపలకు తీసుకొచ్చినటువంటి అనుభవాలను బట్టి ఎందుకు తోట నుంచి బయటకు వచ్చేసావు? స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అబ్రహాం ఇంట్లోంచి బయటకు వచ్చావని హాగరును ప్రశ్న అడిగినప్పుడు ఎందుకు అనే దానికి ఆమె దగ్గర సమాధానం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి వీటి గురించి మనం నిన్న అలా మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇదనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 22nd chapter verse 10. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనడుగగా ప్రభువు లేచి నమస్కారం.
అప్పుడు నేను ఎప్పుడు స్వరము విన్నటువంటి సందర్శన జరిగిన స్వర్గము యొక్క కౌంటర్ చేసిన నన్ను నేల మీద పడేసిన తాను ఎవరో ప్రభు తనకు బయలుపరిచినటువంటి ఆ సందర్భంలో తనతో ఉన్నవారు అక్కడ రాయబడిన మాట నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును నేను చూసిన ఆ వెలుగును నాకు గుటితనం కలుగు చేసిన ఆ వెలుగును వాళ్ళు గుటివాళ్ళు కాలేదు నేను గుటివాడినయ్యను చూచారు కానీ నాతో మాట్లాడిన స్వరమును వారు వినలేదు. ఒక తర్జుమాలో బహుశా అది ద మెసేజ్ బైబిల్లో ఇంకొకటి అనుకుంటాను కరెక్ట్గా నాకు గుర్తులేదు. అక్కడ ఏమనుందంటే నాతో జరిగిన సంభాషణను వాళ్ళు వినలేదు. నాతో దేవుడు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు దేవుడు మాట్లాడిన ఆ సంభాషణ మేమిద్దరం నేను ఆయన మాట్లాడుకోవడం వీళ్ళెవరూ వినలేదు. నేను మాట్లాడాను ఆయన మాట్లాడాడు, మేమిద్దరం మాట్లాడాం ఆయన ప్రశ్నించాడు నేను సమాధానం చెప్పలేకపోయాను, నేను ప్రశ్నించాను ఆయన సమాధానం చెప్పాడు. కానీ దీన్ని వినటువంటి నా వాళ్ళు నాతో ఉన్నవాళ్ళు యెరూషలేము నుంచి దమస్కు దాకా వచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళు స్వర్గం చేసినట్టు సంభాషణ వినలేకపోయారు. వినడం వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం అని అడగచ్చు, కానీ ఎందుకో మరి వాళ్ళు వినలేకపోయారు. మూడో ఆకాశమునకు కొనిపోబడిన ఒక మనుషుడు నేను ఎరుగుదును, వాడు ఏ మనుషుడు లేకపోతే ఎవరు వచింపకూడని మాటలు విన్నాడు, వచింపకూడని మాటలు, ఒక దివ్యమైన మాటలు, అవి ఏ మనుషుడు వినకూడదు పలకకూడదు, అది కొంతమందికే పరిమితం అని అన్నట్టుగా పౌలు చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారం ఒక సంభాషణ వాళ్ళు వినలేదు. సందర్భం వాళ్ళకి తెలుసు, ఒక ఆకారాన్ని వాళ్ళు చూసి ఉండొచ్చు, కానీ ఒక స్వరాన్ని వాళ్ళు వినలేదు. అది ఆత్మా టు పరమాత్మ మధ్యలో జరిగినటువంటి సంభాషణ, ఆత్మకి పరమాత్మకి మధ్యలో జరుగుతున్న సంభాషణ, మానవునికి దేవునికి మధ్యలో జరుగుతున్న సంభాషణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ ఏమి చేయాలి, వాట్ షల్ ఐ డూ? అప్పుడు నేను ప్రభువా, యేసు ప్రభువా, నజరేయుడైన యేసు ప్రభువా, నేను హింసిస్తున్నటువంటి యేసు ప్రభువా, నేను ఏం చేయాలి? నేను ఏదో ఒకటి చేస్తాను, ఐఎమ్ రెడీ. నేను ఇప్పటిదాకా ఏదో చేశాను, చేయకూడదు చేశాను, ఇక మీద నేనేం చేయాలి, నేనేమి చేయాలి అని అడగగా తాను ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు. దేవుడు చెప్తే తాను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేనేం చేయాలి? నేను చదువుతున్నాను వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం, 22వ అధ్యాయము 10వ వచనము. సో ఐ ఆస్క్ లార్డ్ వాట్ యామ్ ఐ టు డూ. నేను అందుని బట్టి నేను అడిగాను, లార్డ్ వాట్ యామ్ ఐ టు డూ, నేనేం చేయాలి, నేనేం చేయవలసి ఉంది. అండ్ ద లార్డ్ సెడ్ టు మీ, ప్రభువు నాతో అన్నాడు. ఆయన ప్రభువు అని గుర్తించాడు, ఆయన ప్రభువు అని ఒప్పుకున్నాడు. ప్రభు నేను యేసుని నజరేయుడైన యేసుని నువ్వు హింసించున్న యేసునని, ఎస్ నేనే హింసించాను అని ఒప్పుకున్నట్లుగా ఉన్న పరి. సో ద లార్డ్ సెడ్ టు మీ, గెట్ అప్ అండ్ గో ఇన్ టు డామస్కస్, దేర్ యూ విల్ బి టోల్డ్ అబౌట్ ఆల్ దట్ యు ఆర్ డెస్టైన్డ్ టు డూ. నన్ను ఏం చేయమంటారు ప్రభు? దేవుని స్తోత్రం. నువ్వు ఏమేం చేయాలో, ముందేం చేయాలి, వెనకేం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, నువ్వు చేయవలసిన పనులు చిన్న పనైనా పెద్ద పనైనా, సువార్త సంబంధమైన పనైనా వ్యక్తిగతమైన పనైనా, అన్ని జనుల మధ్య చేయాల్సిన పనైనా ఆత్మీయుల మధ్యలో చేయాల్సిన పనైనా నీకు తెలుపబడుతుంది. ప్రభువా నేనేమి చేయవలన అడుగ్గా. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో మనం గమనించినట్టయితే నేనేం చేయాలి, మేమేం చేయాలి అని 3000 మంది అడిగారు. వాట్ షల్ వీ డూ? మేమేదో ఒకటి చేయడానికి రెడీగా ఉన్నాం, సందేశం బాగుంది, మెసేజ్ బాగుంది, మెసేజ్లో తప్పులేం లేవు, మెసేజ్లో విమర్శలేం లేవు, మెసేజ్ సందర్భోచితమైన మెసేజ్, ఆ మెసేజ్ యొక్క చేయడానికి కూడా వెనుకాలంటే కారణం కూడా ఉద్దేశం కూడా మంచిదే, ఆ జస్టిఫైయింగ్ మెసేజ్, ఆ పవర్ఫుల్ మెసేజ్, ఆ టైమ్లీ మెసేజ్, దాన్ని బట్టి వాళ్ళు అడుగుతున్నారు మేమేం చేయాలి. 1, 2, 3, 4 కాదు, 3000 మంది అడిగిన ప్రశ్న, వాట్ షాల్ వీ డూ?
పేతురు గారు, పేతురు పాస్టర్ గారు, ప్రసంగం చేసిన పాస్టర్ గారు, స్పీకర్ గారు, గెస్ట్ స్పీకర్ గారు, చెప్పండి సార్ మేమేం చేయాలి? మీరు చెప్పిన సందేశంతో మేము నూటికి నూరు పాళ్ళు ఏకీభవిస్తున్నాం. మేము ప్రకటించిన దాన్ని ఎవరు నమ్మారు? యెషయా ప్రకటించబడిన దాన్ని ఎవరు నమ్మలేకపోవచ్చు. దావీదు చెప్పింది లేకపోతే యోవేలు చెప్పింది, వాటిని ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి. ఆలస్యంగా అయినా ప్రజలు నమ్మునట్లుగా దేవుడు తన సేవకుని వాడుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేనేమి చేయవలను? రెండవదిగా మనం గమనించినట్లయితే అపొస్తల కార్యములు 16:30 ఆ జైలు అధికారి అడిగాడు, నేనేమి చేయాలి? దేనికి? రక్షణ పొందుటకు. వాట్ షల్ ఐ డూ టు బి సేవ్డ్, టు హ్యావ్ దట్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్? మీరు పాటల్లో, ప్రార్థనలో, ప్రసంగంలో బయలుపరిచిన రక్షణ అనుభవం మేము ఎలా పొందుకోవాలి? హౌ టు బి సేవ్డ్? నేను నా ఇంటి వారు ఎలా రక్షింపబడాలి? పాట బాగుంది, మెసేజ్ బాగుంది, దట్స్ ఓకే, అది చాలు. మేమేం చేయాల్సిన అవసరం మాకు లేదు. మేమేం చేయం, మేము వింటాం అంతవరకే. వినువాను మాత్రమే కానీ చేసేవాళ్ళం కాదు మేము. జైలు అధికారి అడిగాడు, ఈ రాత్రి ఒక క్వశ్చన్, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్, నేనేం చేయాలి? మిమ్మల్ని శిక్షించాను, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్, కానీ నేనేం చేయాలి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితి, మీరేం చేయాలి? స్తోత్రం, హల్లెలూయా. అననీయా, నువ్వేం చేయాలో తెలుసా? వెళ్ళు. అననీయాకి ఆ దుష్టుడైన మనుషుడు, లేదా మార్పు చెందాడు అని గుర్తించలేనటువంటి మనుషుడు, అతని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవకులు ఏం చేయాలి అనేది దేవుడు తెలుపుతాడు. విశ్వాస ఏం చేయాలనేది దేవుడు తెలుపుతాడు. నేనేం చేయాలి అని అడగాలి మనం ప్రభువుని. ఈరోజు నేనేం చేయాలి, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, వచ్చే వారం ఏం చేయాలి, వచ్చే నెల ఏం చేయాలి, వచ్చే సంవత్సరం ఏం చేయాలి? వాట్ షల్ ఐ డూ? నా సొంతంగా నేను చేయదలుచుకోలేదు. నేను ఏదో ఒకటి చేయగలను, కానీ నేను ఏదో పిచ్చి పని చేయగలను, తప్పు పని చేయగలను, కానీ ఆయన చెప్తే చేద్దాం అనుకుంటున్నాను. ప్రభువా, మాకిష్టం లేదు, మేమేం చేయాలి? చేపలు పట్టలేదు, చేపలు దొరకలేదు, వాళ్ళని ఎన్నోసార్లు విసిరాము, బట్ వాట్ టు డూ? ఎప్పుడు ఇలా జరగలేదు, మేమేం చేయాలి? మీరేం చేయాలో తెలుసా? మీ కుడి వైపున వాళ్ళు వేయండి. మాకిష్టం లేదు అయినప్పుడు నువ్వు చెప్పే ఒకటి వేస్తున్నావు, మేమేం చేయాలి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వేం చేయాలో నీకు తెలుపబడుతుంది. నువ్వేం చేయాలో నీకు ఇప్పుడు తెలియదు, కానీ నువ్వేం చేయాలో కొన్నోళ్ళకి తెలుస్తుంది, కొన్ని గంటలకు తెలుస్తుంది, అననీయా వచ్చినప్పుడు తెలుస్తుంది, దేవుడు పంపిన వాడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది, దైవిక సందేశము మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. మనం ఏం చేయాలో మనం తెలియకుండా మనం చేస్తున్న పరిస్థితులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలుకు చెప్పినటువంటి, చెప్పబడినటువంటి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 1, నువ్వు లేచి వెళ్ళుము. 10, నీవు లేచి దమస్కో పురంలోనికి వెళ్ళుము. దమస్కో పట్టణంలోకి వెళ్ళు. ఎలాగో ఇక్కడ దాకా వచ్చావు, వెనకాల తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఎమ్మాయిస్ మార్గము దగ్గరకు వచ్చి, మార్గంలో ఉన్నారు, ఎమ్మాయి దగ్గరకు వచ్చారు, మళ్ళీ ఎమ్మాయి కళ్ళలేదు, యెరూషలేము తిరిగి వచ్చారు. కానీ దమస్కుకు వెళ్ళి వెళ్ళాల్సి వచ్చి దమస్కులోకి వెళ్లకుండా ఉండదు. దమస్కులోకి వెళ్ళు, స్టే అట్ డమస్కస్ ఫర్ ఫ్యూ డేస్. నువ్వు పట్టణములోనికి పో. యేసుప్రభు శిష్యుల్ని, ప్రభా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మమ్మల్ని తీసుకువచ్చావు, నువ్వు మాకు అప్పుడు చెప్పావు, ఇప్పుడు చెప్పావు, అప్పుడు చెప్పిన దానికన్నా ఈ పునరుత్థానం అయినటువంటి 40 తర్వాత నువ్వు వెళ్ళబోతున్నావు అనే విషయం మాకు అర్థమైంది. మేము ఒక పని చేస్తాం, మేమేం చేయాలి? యెరూషలేములో కనిపెట్టుకోండి. టారీ ఇన్ జెరూసలేం, డోంట్ గో ఎనీవేర్, డోంట్ లీవ్ యెరూషలేం. యెరూషలేమును వదిలిపెట్టకుండా ప్రార్థనలో ఉండండి. మీకు పరిశుద్ధాత్ముడు మీ మీద దిగి వచ్చిన తర్వాత మీకు శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలన్నా శక్తి లేని విధంగా ఉన్నారు. 3 అన్నం లేకుండా బలహీనంగా ఉన్నాడు పౌలు. బాగా తిని బలవంతుడిగా ఉన్నాడు పౌలు. ఇప్పుడు తినకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? నువ్వు లేచి వెళ్ళి తినుమని కాదు, నువ్వు లేచి వెళ్ళుము.
దమస్కులోనికి వెళ్ళుము. అనగా దమస్కులో యూదావాని ఇంట్లో ఉన్నావు, యూదావాని ఇల్లు స్టార్టింగ్లో గవిని దగ్గర ఉన్నట్టుగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇంకా లోపలికి వెళ్ళు, గో ఇన్ టు ద టౌన్. లేదు అంటే ఇక్కడ నుంచి యూదావాని ఇంటికి వెళ్ళు. నీకోసం ఒక ఇంటిని సిద్ధపరిచాను నేను. ఏమి చేయాలో అర్థం కాని వ్యక్తి కోసం దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. 3 రోజులు పశ్చాత్తాపంతో ఉండి 3 రోజులు ప్రార్థనలో గడపడానికి నీకు స్థలం కావాలి. దమస్కులో స్థలం లేదు. దమస్కులో సమస్యలు తెస్తున్నారు అనుకున్న వాళ్ళని శిక్షించడానికి నువ్వు వచ్చావు, కానీ దమస్కులో నీకు స్థలం కావాలి, ఒక ఇల్లు కావాలి ప్రార్థించడానికి. బాగా తిని నిద్రపోవడానికి కాదు, ప్రార్థించడానికి. మనకు ఒక స్థలాన్ని సిద్ధపరిచేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్నమాట, నువ్వు లేచి వెళ్ళు, పడిపోయిన స్థితిలో ఉంటామేమో, బలహీనమైన స్థితిలో ఉంటాము. ఐ కాంట్, నేను లేవలేను, నా వల్ల కాదు, నాకు నీరసం, నాకు ఓపిక లేదు, నాకు మార్నింగ్ సిక్నెస్. నో, లేయి, లేచి వెళ్ళుము. అబ్రహాం లేచి వెళ్ళు. 75 సంవత్సరాల జీవితం చాలు ఊరిలో జీవితం. గో, రైజ్ అండ్ గో. సేవకులారా, మీరున్న చోట ఆగిపోయి ఉంటే, స్తంభించిపోయిన పరిస్థితుల్లో ఉన్నట్టు లేవండి. గో, గో అండ్ ప్రీచ్ గాస్పల్. గో, గో టు ఏ న్యూ విలేజ్, గో టు ఏ న్యూ మండల్, గో టు ఏ న్యూ డిస్ట్రిక్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ విషయము, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 13వ వచనం. యెస్, దృష్టి పొందము, రిసీవ్ యువర్ సైట్. ఒకటి, నువ్వు లేచి వెళ్ళుము, నువ్వు వెళ్ళుము, యు గో. 2వది, రిసీవ్. ఏం రిసీవ్ చేసుకోవాలి? పరిశుద్ధాత్మను పొందని కాదు, పరిశుద్ధాత్మను పొందాలి, పొందాడు. రిసీవ్, ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రిసీవ్ యువర్ సైట్. నువ్వు వెళ్ళాలి. అక్కడి నుంచి దమస్కులోకి నేను చేపట్టుకొని నడిపించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు భారం కాకూడదు. నీ అంతట నువ్వు నడవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నడవాలి, నీ కళ్ళతో నువ్వు చూస్తూ నడవాలి. కాబట్టి యు నీడ్ సైట్. ఆత్మీయ జీవితంలో నడవడానికి ఆత్మీయ చూపు కావాలి. వెలిచూపు వలన భౌతికంగా నడవచ్చేమో, కానీ ఆత్మీయ జీవితంలో ఆంతర్యపు చూపు, విశ్వాసపు చూపు కావాలి. అందుకనే వెలిచూపును వెలివేసి విశ్వాసపు చూపుతో మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1, లేచి వెళ్ళు. 2వది, దృష్టి పొందు. ఇదేదో ఇక నీ విధి, నీ ఫేట్, నీ కర్మ అని భావించాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, ఇట్స్ ఎ టెంపరీ గాడ్స్ విల్, బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ గాడ్స్ విల్. కొన్ని ఈ సంగతులు జరిగేంత వరకు నువ్వు మూగవాడిగా ఉంటావు. కొన్ని రోజులే జీవితాంతం జకరియా మూగవాడిగా ఉండలేదు. కొన్ని రోజులు అతడి అవిశ్వాసానికి శిక్ష అన్నట్టు, ఇది ఎలాగో జరుగును అడిగిన దానికి శిక్షగా దేవుడు ఒక టెంపరీ డంబ్నెస్ నన్ను ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, స్తోత్రం, స్తోత్రం. 1, వెళ్ళుము. 2, దృష్టిని పొందుము. 3వ విషయం, 22వ అధ్యాయం 15వ వచనం. ఆయనకు సాక్షివై ఉంటావు. యేసుకు, నా యేసుకి, నజరడని యేసుకి, నీకు మార్గమధ్యలో కనబడిన యేసుకు నువ్వు సాక్షివై ఉండు. బి ఎ విట్నెస్. సాక్షులుగా ఉందాం మనం ఈ లోకంలో. నిన్ను రక్షించిన యేసుకు, నిన్ను స్వస్థపరిచిన యేసుకు, నిన్ను అభిషేకించిన యేసుకు, నిన్ను నడిపిస్తున్న యేసుకి సాక్షివై ఉండు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యం లేనోడిగా ఉండొద్దు, సాక్ష్యం కలిగిన వాడిగా ఉండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, 22వ అధ్యాయం 16వ వచనం. నువ్వు లేచి వెళ్ళు దమస్క మార్గంలోనే. తర్వాత మళ్ళీ ఇప్పుడు లేచి వెళ్ళుము. ఎక్కడికి? బాప్తీసపు చెరువు దగ్గరికి. లేకపోతే బాప్తీసపు చెరువు అనే చెరువు లేదు, లేకపోతే యోర్దాన్ నది దగ్గరికి, ఏదో నది దగ్గరికి. దమస్కులోని అబానా, పర్ఫర్ అనేటువంటి నదులు ఉన్నాయి కదా. అలనాడు సిరియా న్యాయాధిపతి అయినటువంటి వాడు నయమాను అనేవాడు మునగాలనుకున్న నదులు ఉన్నాయి, వాటిలో ఏదో ఒక నది దగ్గరికి వెళ్ళు. గో అండ్ బ్యాప్టైజ్. ప్రభునామంలో ప్రార్థించు. పాపములు కడిగి వేసుకో, అనగా పాపక్షమాపణ పొందు,
అనగా పాప పరిహారం పొందు, అనగా నీ పాపముల పెనాల్టీ నీ మీద రాకుండా పాపముల వల్ల వచ్చే ఫలితమైనటువంటి మరణాన్ని, మరణ జీతాన్ని నువ్వు పొందకుండా, అది నీ వ్యక్తిగత ఆత్మీయ జీవిత అకౌంట్లో పడకుండా, అది ప్రభు చెప్తున్న మాట. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయడానికి నువ్వు పిలవబడలేదు. పర్టికులర్గా ఒక పని చేయడానికి, నిర్దిష్టమైన ఒక పని చేయడానికి నువ్వు పిలవబడ్డావు, నువ్వు నియమించబడ్డావు. ఒకటి, లేచి వెళ్ళము. రెండోది, దృష్టి పొందము. మూడోది, సాక్షిగా ఉండము. నాలుగోది, పాప పరిహారం పొందుము. పరిశుద్ధుడికము బలుల ద్వారా, లేకపోతే శుద్ధీకరణ ద్వారా, అర్చనల ద్వారా నువ్వు శుద్ధీకరణ పొందలేదు. యేసు రక్తము ద్వారా, కడగబడ్డం ద్వారా పాపం లేదా కడిగి వేసుకోవాలనే దాని గురించి నేను గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. కాబట్టి మనం చేయాల్సింది ఉంది. దేవుడు ఆజ్ఞాపించిన మనం చేయాలి. ఆయన మీతో చెప్పిన చేయండి అని కానా వివాహంలో మరియమ్మ గారు చెప్పినట్టు విషయం మనకు తెలుసు. యేసు చెప్పినవి చేద్దాం. ఏం చేయాలో అనేటువంటి సందిగ్ధావస్థలోంచి ప్రభు ఆజ్ఞాపించినవన్నీ చేస్తూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూర్ 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 5240004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరియు ఒక నంబర్ 9392239310. మా ఇమెయిల్ ఐడి gfyhmi2015@gmail.com. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.